రి హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు మనము నవరాత్రి అవతారాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము మనము ముందురు ఎపిసోడ్లో నాలుగో అవతారమైనటువంటి అన్నపూర్ణాదేవి గురించి తెలుసుకున్నాము అన్నపూర్ణ అవతారం గురించి తెలుసుకున్నాం అన్నపూర్ణాదేవి గురించి అని అంటున్నాం అన్ని అవతారాలు ఆ తల్లివే మూలము ఉన్నది ఒకటే ఆ మూలమే ఆ తల్లి ఇన్నిన్ని రూపాలుగా ఉంటూ అంటే ఎలాగైతే ఒక వ్యక్తి అంటే ఉదాహరణకి ఒక తల్లిని తీసుకున్నట్టయితే ఒక స్త్రీనే తీసుకున్నట్టయితే అదే స్త్రీ ఒకరికి భార్యగా అలాగే ఆ స్త్రీ ఒక తల్లి తన తల్లిదండ్రులకి బిడ్డగా తను జన్మనిచ్చినటువంటి పిల్లలకి తల్లిగా అలాగే వివిధ పేర్లతో ఒకే తల్లి ఎలాగైతే పిలువబడుతూ ఉందో అలాగే సృష్టి స్థితిల కారకురాలైనటువంటి ఆ జగన్మాత ఇన్ని రూపాలు దాలుస్తూ ఇన్ని అవతారాలు ఎత్తుతూ ఆ తల్లి పూజింపబడుతోంది ఉన్నది ఒకటే చైతన్య శక్తి ఆ చైతన్య శక్తికి ఇన్నిన్ని రూపాలుగా పరిణయిస్తూ పరిగణిస్తూ మనందరినీ కూడా రక్షిస్తూ వస్తోంది కాబట్టి మనము ఈ నవరాత్రులలో ముఖ్యంగా నాలుగో రోజైన అన్నపూర్ణ గురించి తెలుసుకుందాం ఈ రోజు ఐదవ అవతారము ఐదో రోజు అయినటువంటి లలితాదేవి అవతారం గురించి తెలుసుకుందాం ముందు ఆధ్యాత్మికంగా మనం చూస్తున్నాం ఇప్పటి వరకు ఎప్పుడైతే బాలికగా జన్మించిందో ఎప్పుడైతే బాలిక అయిందో అన్న ప్రసారం ద్వారా ముందు జ్ఞానాన్ని సంపాదించి తర్వాత అన్నగా అన్నం స్వీకరించి అన్నము ద్వారా శరీరాన్ని దృఢపరుచుకున్నారు పరుచుకుంటాము ఈ దృఢపరిచినటువంటి ఈ శరీరానికి లలితాదేవి దేవి అంటే లలిత అంటే శాంతమూర్తి శాంతం ఎప్పుడు కూడా ఆవిడ శాంతంగానే ఉంటుంది అలాగే ఆవిడే అందరికీ కూడా మూలమైనటువంటి శక్తి త్రిశక్త్య స్వరూపముగా ఉండేటువంటి ఆ తల్లి అంటే ఇటు లక్ష్మీ సరస్వతుల చేత కూడా పూజింపబడేటువంటి తల్లి అలాగే సింహాసనం సింహాసనంపై ఆ పరమేశ్వరుడినే కూర్చుండబెట్టి ఆ పరమేశ్వరుడి దగ్గరే కూర్చుని అందరి చేత కూడా సేవలు అందించుకునేటువంటి రూపం ఈ లలితారూపం అంటే అంతటి శక్తివంతమైనటువంటి రూపం కాబట్టి ఆ రోజునే అంటే మానవుడు జన్మించిన తర్వాత ఇటు జ్ఞానాన్ని సంపాదించి అంటే శక్తిని సంపా అలాగే శారీరక శక్తిని సంపాదించి అందరిలో ఒకరిగా కాకుండా తను శక్తివంతుడుగా తనే మూలముగా ఉండి తను చేయవలసినటువంటి కార్యాలు చేస్తూ నలుగురికి ఆదర్శంగా ఉండడానికి ఉపయోగపడే రీతిలో బ్రతకడానికి ఈ లలితాదేవిని ఉపాసించి ఉపాసకులందరికీ కూడా లలితా ఉపాసన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఆవిడని ఉపాసించినట్టయితే జ్ఞానం బుద్ధి అన్నీ కూడా లభిస్తాయి కాబట్టి ఆ జగన్మాతని ఐదవ రోజున లలితాదేవిగా మనము పూజిస్తూ ఉంటాం ఈ నవరాత్రులలో ఆ తల్లిని ఆ రూపాన్ని లలితాదేవి రూపంగా మనం పూజిద్దాం ఈవిడ త్రిశక్తి త్రికోణంలోని అంటే మనం చెప్పుకున్నాం శ్రీచక్రంలోని త్రిపురాంతరంలోని లలితాదేవి రెండో శక్తి బాలా త్రిపుర సుందరిగా మొదటి శక్తి అని చెప్పుకున్నాం మనం ఈ రూపము రెండవ రూపంగా రెండవ శక్తిగా మనకి పరిగణిస్తూ వచ్చింది శ్రీచక్రంలోని అయితే ఈవిడని ఉపాసించుకున్నందువల్ల ఈవిడని ఉపాసిస్తూ ఉండినందువల్ల ఆవిడ మనకి జ్ఞానాన్ని బుద్ధిని శాంతాన్ని అన్నిటినీ కూడా ప్రసాదిస్తుంది అలాగే ఈవిడని ఎక్కువ శాతము మానవులు అందరూ కూడా ఉపాసిస్తూ ఉంటారు ఎందుకంటే శాంతమూర్తి కాబట్టి సులభముగా అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటుంది కాబట్టి అలాగే దేవతలు సైతం ఈ లలితాదేవి యొక్క అనుగ్రహం పొందడం కోసం అంటే లలితాదేవి అన్ని అందరికీ కూడా మూల దేవత కాబట్టి ఆ తల్లిని మూల దేవతగానే ఆవిడే శక్తి స్వరూపుడిగా ముఖ్యమైనటువంటి శక్తిగా భావించి ఆవిడని పూజిస్తూ ఉంటారు ఈ లలితాదేవి రూపంలో ఉండేటువంటి అమ్మవారిని పూజిస్తే కనుక విద్య అలాగే ధనం సౌభాగ్యం అన్నీ కూడా లభిస్తూ ఉంటాయి అలాగే సర్వ సిద్ధులు కూడా సిద్ధించడానికి లలిత ఉపాసన కేవలము లలిత సహస్రనామాన్ని సైతము ఋషులు అంటే అమ్మవారిని వర్ణిస్తూ ఆ లలితాదేవి యొక్క రూపాన్ని త్రిశక్తి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అని కూడా ఉంటుంది ఆ తల్లి మనకి లలిత సహస్రంలో ముందుగా ఉంటుంది అలాగే ఆవిడ ఒక అగ్నిగుండం నుంచి అగ్నిగుండం నుంచి చిదగ్ని కుండ నుంచి ఆవిడ ఉద్భవించింది అందుకే మనకి లలిత సహస్రంలోనే ఉంటుంది చిదగ్ని కుండ సంభూత దేవ కార్య సముధ్యత అంటే దైవ కార్యాలని చేయడానికి చిదగ్ని కుండం నుంచి అగ్నిగుండం నుంచి ఉద్భవించిన ఓ తల్లి అని కూడా అంటూ ఉంటాము అంటే అంతటి శక్తివంతమైనటువంటి ఈ తల్లిని ఈ యొక్క రూపాన్ని కనుక మనము ఉపాసించినట్టయితే ముఖ్యంగా ఈ నవరాత్రులలోనే ఐదో రోజుగా ఆ తల్లిని కనుక మనం పూజించినట్టయితే ప్రతి దాంట్లోని విద్య సౌభాగ్యము ధనస్సు ధనము అన్ని రకాలుగాను కూడా వృద్ధి చెంది ఆ లలితామాత యొక్క అనుగ్రహాన్ని పొంది నిత్యము కూడా ఈ లలిత సహస్రనామాలు ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల ముఖ్యంగా తొమ్మిది రోజుల్లో చేసినందువల్ల జగన్మాత యొక్క అనుగ్రహాన్ని పొంది సర్వ సౌభాగ్యాలు సర్వ సుఖాలు కూడా ప్రాప్తించి ఆ జగన్మాతని చేరుకోవడానికి మార్గానికి సుభ సులభం అవుతుంది కాబట్టి ఆ జగన్మాతని ప్రతి ఒక్కరూ కూడా ఆరాధిస్తూ ఆ జగన్మాతని చేరుకోవాలి ముఖ్యంగా ఈరోజు దద్దోజనం అమ్మవారికి ప్రసాదంగా పెడతారు దద్దోజనం అంటే పెరుగుతో చేసినటువంటిది పెరుగు ఏ రకంగా అయితే స్వచ్ఛమైనటువంటి తెల్లని తెలుపులోని ఉంటుందో అన్నం కూడా ఆ రకంగా ఉంటుందో అమ్మవారిని ఈ లలితారూపంగా పూజించినట్టయితే మన జీవితాలు కూడా అంతటి స్వచ్ఛముగా తయారయ్యి ఎటువంటి కల్మషాలు లేకుండా జీవిత మన మార్గం కూడా అంత స్వచ్ఛంగా తయారయ్యి ప్రతి ఒక్కరూ వారి యొక్క విజయాలకి చేరువుగా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ రీతిలో ప్రయాణిస్తూ లలితాదేవిని ఉపాసించుకుని లలితాదేవిని ఈ నవరాత్రిలో పూజ చేసి ఆ జగన్మాత అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకుంటూ హరి ఓం తత్సత్